చింతకాయలు వరహాల ధర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1-2 వార్డులలో 1000 మట్టి వినాయకుడి విగ్రహాలు వితరణ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ విగ్రహాలు ఇస్తున్నట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు హర్ష తెలిపారు. వరహాల ధర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం మట్టి గణపతులను వితరణ చేసినట్లు హర్ష అన్నారు. 1వ వార్డు 2వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ లాల మురళీకృష్ణ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఇంటింటికి వెళ్లి మట్టి గణపతులు వితరణ చేసినట్లు తెలిపారు. కరోనా బారిన పడకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వినాయక చవితి ఆనందంగా ఇళ్లలోనే జరుపుకోవాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల మురళీకృష్ణ, డాబాల శ్రీను, 1వ వార్డు యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఒకటో వార్డు 2వ వార్డు ప్రజలకు నా నమస్కారం. మరి ఈరోజు మట్టి విగ్రహాలు విస్తరణ చేయడం జరిగింది. అలాగే కిందటి సంవత్సరం కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 1000 విగ్రహాలు మట్టి విగ్రహాలు పంపిణీ చేశాం. మరి కరోనా ప్రభావం వల్ల ఇంటింటికి వెళ్ళి విగ్రహాలు విస్తరణ చేయడం జరిగింది. అందరూ కూడా కరోనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఇంట్లోనే ఉండి పూజా కార్యక్రమం అంతా నిర్వహించుకోండి. అప్రమత్తంగా బయటికి అక్కడికి తిరగకండి. తిరగకుండా ఇంట్లోనే పూజా కార్యక్రమాలు అన్ని నిర్వహించి జాగ్రత్త చూసుకోండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. కరోనా వైరస్ COVID-19 నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే పూజ చేసుకోవాలనే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మరి పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే ముఖ్య ఉద్దేశంతో మట్టి విగ్రహాలు మరి వరహాల ద్వారా చారిటబుల్ ట్రస్ట్ వారి హర్ష గారి ఆధ్వర్యంలో మరి 1-2 వార్డు ప్రజలందరికీ ఇంటింటికి వెళ్ళి ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. మరి ప్రతి ఒక్కరే కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్.